ఐవిఎస్ గుడ్ మార్నింగ్. న్యూజెన్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్ లో పాజిటివ్ ట్రెండ్ కనిపిస్తుంది. ఎస్జిఎక్స్ నిఫ్టీ యొక్క 50 పాయింట్స్ ప్లస్ లో ప్రస్తుతం మనకు కోట్ అవుతుంది. దీన్ని బట్టి మన మార్కెట్స్ కూడా గ్యాప్ అప్ లో ఓపెన్ అయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి. దీని గురించి మరిన్ని వివరాలు మాట్లాడే ముందు ఒక్కసారి మనం అమరావతి వెళ్ళొద్దాం. నిన్న F1H2O వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. 3 రోజుల పాటు అట్టహాసంగా ఈ కార్యక్రమం బెజవాడలో జరిగింది, పొన్నమ్మి ఘాట్ లో. నిన్న మనం చూసాం అబుదాబీ టీమ్ డ్రైవర్ షాన్ టొరంటే మొదటి స్థానాన్ని దక్కించుకున్నారు. అలాగే ఎమిరేట్స్ కి చెందిన మహిళా డ్రైవర్ మ్యారిట్ స్ట్రోమి 3వ స్థానంలో నిలిచారు. 6th ప్లేస్ లో టీమ్ అమరావతికి చెందిన డ్రైవర్ ఎరిక్ ఎడిన్ నిలిచారు. మరొక డ్రైవర్ జోనస్ ఆండర్సన్ 32వ ల్యాప్ లో కొద్దిగా ఆ బోట్ లో ఏదో టెక్నికల్ ఇష్యూ కారణంగా ఆయన పూర్తి ల్యాప్స్ ను కంప్లీట్ చేయలేకపోయారు. బట్ స్టిల్ 6th ప్లేస్ లో టీమ్ అమరావతి తన స్థానాన్ని దక్కించుకుంది. సో 3 రోజుల పాటు చాలా వైభవపేతంగా ఈ కార్యక్రమాలు జరిగాయి. దాదాపు 1,00,000 మందికి పైగా ఈ కార్యక్రమాన్ని వీక్షించారు. అలాగే పరోక్షంగా కోట్లాది మంది వీక్షించారు. TV5 ఎక్స్క్లూజివ్ మీడియా పార్ట్నర్ గా ఈ F1H2 రేసులకు ఉండింది. అండ్ ప్రతి ఏటా ఇలాంటి వాటర్ రేసులను అడ్వెంచర్ రేసులు నిర్వహించాలని చెప్పి ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే నవంబర్లో మళ్ళీ F1H2 ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అండ్ ప్రతి ఫిబ్రవరిలో కూడా వాటర్ స్పోర్ట్స్ వాటర్ గేమ్స్ లాంటివి నిర్వహించాలని చెప్పి ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తానికి 3 రోజుల పాటు జరిగిన ఈ వేడుకల ద్వారా అమరావతి మరోసారి తన ఖ్యాతిని ప్రపంచానికి చాటినట్టయింది. ఇక బ్యాక్ టు అవర్ బిజినెస్. ఇవాళ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బోర్డు మీటింగ్ ఉంది. ఎస్పెషల్లీ MSMEలకి SMEలు అనుకోవచ్చు, ఇప్పుడు ప్రస్తుతం ఎదుర్కొంటున్న లిక్విడిటీ క్రంచ్ మీద ఒక నిర్ణయం తీసుకునే అవకాశం వాళ్ళకి కనిపిస్తుంది. అంటే పూర్తి స్థాయిలో వాళ్ళ బోర్డు అంతా భేటీ కాబోతోంది. ఎలాంటి లిక్విడిటీ మెజర్స్ పెంచడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి అంశాల మీద వాళ్ళు మాట్లాడుకోబోతున్నారు. దానితో ఈ మధ్యకాలంలో ప్రభుత్వానికి RBIకి మధ్య కొద్దిగా పొరపాట్లు ఏర్పడినట్టు కనిపిస్తున్నాయి. వాటన్నిటికీ సంబంధించింది కూడా ఇవాళ ఏమైనా ఒక ప్రకటన రావచ్చేమో అని చెప్పి మార్కెట్ ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అండ్ స్టాక్ స్పెసిఫిక్ బూస్ట్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఒకటి జెట్ ఎయిర్వేస్ సంబంధించిన కంపెనీలో టాటా ఇన్వెస్ట్మెంట్ బోర్డ్ టాటా సన్స్ స్టేక్ తీసుకోవాలని చెప్పి దాదాపుగా నిర్ణయించింది. కాకపోతే ఇది ఇంకా ఇనిషియల్ స్టేజెస్ లో మాత్రమే ఉందని చెప్పి టాటా చాలా స్పష్టంగా చెప్తుంది. కాకపోతే ఇప్పటికే స్టాక్ లో చాలా స్ట్రాంగ్ బౌన్స్ బ్యాక్ మనం చూసాం. ఇంకా చాలా స్టాక్స్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఇనిషియల్ మార్కెట్ కామెంటరీ ఫస్ట్ అనలిస్ట్ నుంచి తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ బోత్ ఆఫ్ యు సార్. సో ఇవాళ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బోర్డు మీటింగ్ ఉంది. ప్రధానంగా ఈ మధ్యకాలంలో మార్కెట్ ఎదుర్కొంటున్న కొన్ని స్పెసిఫికల్ NBFCs ఎదుర్కొంటున్న లిక్విడిటీ క్రంచ్ కి సంబంధించి ఒక అడ్రస్ చేసే అవకాశం ఉందని చెప్పి స్ట్రీట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో దీని నుంచి ఆయన అవుట్కమ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఇక్కడ నుంచి మార్కెట్స్ తర్వాతి ర్యాలీ రావాలంటే ఎలాంటి ట్రిగ్గర్స్ ఎక్స్పెక్ట్ చేస్తుంది? యా బేసికలీ ఒకటి, రిజర్వ్ బ్యాంక్ దగ్గర నుంచి లిక్విడిటీ పరంగా ఏం చర్యలు, ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అని గతంలో అనుకునేవాళ్ళం అండి. సో లిక్విడిటీ ప్రొవైడ్ చేయడానికి మానిటరీ పాలసీ రిజర్వ్ బ్యాంక్ చేతిలో ఉంటుంది. కాబట్టి రీసెంట్లీ జరిగిన విభేదాలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మధ్యన అండ్ రిజర్వ్ బ్యాంక్ మేనేజ్మెంట్ అండ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మధ్యన పక్కకి పెట్టి ఐ థింక్ డెఫినెట్లీ యూనో మనకి ఎకానమీకి దోహదపడేటట్టు రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు లిక్విడిటీ చర్యలు చేపడతారని మనం ఆశిద్దాం. అండ్ ఐ థింక్ దట్ లుక్స్ టు బి ద కేస్. ఎందుకంటే ఇప్పటిదాకా కమర్షియల్ పేపర్ అనేది చాలా యూనో NBFCs కి ఈ మంత్ లో రీపేమెంట్ ఉంది. ఇప్పటిదాకా మనం అట్లీస్ట్ ఒక్క కేసు కూడా కొద్దిగా ప్రాబ్లమాటిక్ గా కనిపించింది అనే వార్తలు వినలేదు. సో ఆ పరంగా ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి ఏ గుడ్ అండ్ స్మూత్ స్టోరీ అని అనిపిస్తుంది. అండ్ సబ్సిక్వెంట్లీ మనకి రిజల్ట్ సీజన్ అయితే కంప్లీట్ అయిపోయింది. రాబోయే రోజుల్లో మనకి నెక్స్ట్ 1 to 1.5 మంత్ ఆర్ మేబీ డిసెంబర్ అండ్ దాకా పొలిటికల్ నాయిస్ ఎక్కువ ఉంటుంది. బట్ ఐ థింక్ ఈవెన్ అది కూడా కొంచెం మనకి మార్కెట్ లో ఏమో డిస్కౌంట్ అన్నట్టే కనిపిస్తుంది అండి. ఎందుకంటే పొలిటికల్ పరంగా మేజర్ ఇష్యూస్ అయితే రావు. ఆల్మోస్ట్ 10,000 నుంచి 10,700 దాకా మార్కెట్ కూడా వచ్చింది. కాబట్టి దేర్ విల్ బి ఏ నార్మల్ కరెక్షన్ రాబోయే రోజుల్లో కూడా. ఐ థింక్ ఫండమెంటల్స్ విల్ అగైన్ రూల్ అండి. ఎందుకంటే మాక్రోస్ కొద్దిగా మెరుగుపడ్డాయి. మనకి 3 నెలల క్రితం పోల్చుకుంటే మనకి ఆయిల్ ప్రైస్ పడడం కానివ్వండి, రూపీ స్టెబిలిటీ కానివ్వండి, ఇవన్నీ కూడా దే ఆర్ వెరీ స్ట్రాంగ్ మాక్రో పాజిటివ్ టెయిల్ విన్స్ అనే చెప్పాలి. వీటి మూలాన ఐ థింక్ మార్కెట్ ఇప్పుడు స్పెసిఫికలీ స్టాక్ స్పెసిఫిక్ కావచ్చు, సెక్టర్ స్పెసిఫిక్ కావచ్చు, తప్పకుండా ఫండమెంటల్స్ దేనివైతే బాగున్నాయో అండ్ ఈ క్వార్టర్ రిజల్ట్స్ ఏవి బాగుండి, కామెంటరీ కొద్దిగా పాజిటివ్ ఉంది, అటువంటి ప్రతి డిక్లైన్ లో కొనాలండి. చిన్న చిన్న కరెక్షన్స్ ఉంటాయి, ఈవెన్ స్ట్రాంగెస్ట్ షేర్స్ లో కూడా ఉంటాయి. సెక్టర్ పరంగా కూడా కొద్దిగా చర్నింగ్ అనేది ఉంటుంది, కానీ దట్స్ ద బెస్ట్ టైం టు యూజ్ అండి. రాబోయే 2 to 3 quarters లోపల ఆర్ అట్లీస్ట్ రాబోయే 2 quarters లో ఐ థింక్ వన్ కెన్ బై విత్ 2 years ఇన్ వ్యూ. ఐ థింక్ ఆల్ ఇన్ ఆల్ దేర్ విల్ బి అ స్మాల్ కరెక్షన్,
బట్ ఆ కరెక్షన్స్ యూటిలైజ్ చేసుకోవాలి. వన్ షుడ్ బై ఇన్ టు స్టాక్స్ విత్ ఎ గుడ్ 2 ఇయర్ వ్యూ. సో మీరు అలాంటి టెక్నికల్ వ్యూతో ఉన్నారు. మొన్న లాస్ట్ ట్రేడింగ్ సెషన్ కూడా చూసాం, చాలా పాజిటివ్ కనిపించింది. ఆల్మోస్ట్ 10,700 పాయింట్ల దగ్గరికి నిఫ్టీ వెళ్ళట్టుండింది. బట్ కాకపోతే కొద్దిగా మళ్ళీ వీకే 10,682 దగ్గర క్లోజ్ అయింది. బట్ 10,700 ఇక్కడ నుంచి 10,720 అనేది ఒక మళ్ళీ రెసిస్టెన్స్ లెవెల్స్ అనుకుంటున్నాం. 10,620, 640 ఆ లెవెల్స్ కూడా ఈజీగా క్రాస్ చేసుకుని పైకి వెళ్ళింది కాబట్టి ఎక్కడెక్కడ రెసిస్టెన్స్ ఉండొచ్చు. స్టిల్ ఇప్పటికి బై అండ్ డిప్స్ అని మార్కెట్ లో ఉన్నాం మనం. మనం అంటే ఈ సిరీస్ వరకు మాత్రం బై అండ్ డిప్స్ వెళ్ళమని చెప్తానండి. అయితే మార్కెట్స్ లో కరెక్షన్ అంటే ఇంత పెరిగినాక, ఒక 600 పాయింట్లు పెరిగినాక మధ్యలో కరెక్షన్స్ అనేది వస్తాయి. ఆ కరెక్షన్స్ వచ్చినప్పుడు కూడా చాలా స్టాక్స్ బై అండ్ డిప్స్ వెళ్ళడానికి అనుకూలంగా ఉన్నాయి. లాస్ట్ ట్రేడింగ్ సెషన్ లో ఫర్ ఎగ్జాంపుల్ మనం రిలయన్స్ చూసాము, లీడర్షిప్ తీసుకుంది. తర్వాత భారతీయ ఎయిర్టెల్ కూడా చాలా స్ట్రాంగ్ గా ర్యాలీ వచ్చింది. సో ఇటువంటి స్టాక్స్ లో ఎవరి డిప్ లో కూడా బయింగ్ వెళ్ళవచ్చు. అయితే ఈ రోజుకి ఈ రోజు పొజిషన్స్ తీసుకోమని చెప్పను. 1 or 2 days వెయిట్ చేయండి, ఒక కరెక్షన్స్ లో బయింగ్ వెళ్ళవచ్చు. తర్వాత ఈ రోజు మార్కెట్ విషయానికి వస్తే మాత్రం ఈ రోజు మార్కెట్ మళ్ళీ ఇంకో చూసాం, ఇంకొక 50-60 పాయింట్ల గ్యాప్ అప్ అనేది ఈ రోజు మార్కెట్ లో మనకి మనకి సింగపూర్ నిఫ్టీ మనకి కనపడుతుంది. నేను అనుకోవడం 10,800 దాకా నిఫ్టీ పెరిగే అవకాశాలు ఉన్నాయి షార్ట్ టర్మ్. అక్కడ మాత్రం అది దాటి ఈ సిరీస్ లో పెద్దగా పెరగకపోవచ్చు. ఇక్కడ డౌన్ సైడ్ చూసుకుంటే 10,620-640 లెవెల్స్ ఒకవేళ బ్రేక్ అయితే రాను రోజుల్లో కొంచెం మార్కెట్ సైడ్ వేస్ లో ఉండే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇక్కడ స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ చూడొచ్చు. ఎందుకంటే ఈవెన్ మార్కెట్ పెరిగినా కూడా మనకి చాలా స్టాక్స్ లైక్ టాటా స్టీల్ కానివ్వండి, ఆ పర్టికులర్ డే రోజున మనకి ప్రాఫిట్ బుకింగ్ అనేది కనపడుతుంది. నేను కూడా ఇక్కడ నుంచి ఓవరాల్ గా సెక్టర్ పరంగా చూసుకుంటే ఐరన్ గ్యాస్ చాలా స్ట్రాంగ్ గా ఉండే అవకాశాలు ఉన్నాయి. తర్వాత ఈవెన్ ఫార్మాలో కొన్ని కొన్ని స్టాక్స్ అవుట్ పర్ఫార్మ్ చేయొచ్చు. అదేవిధంగా ఐటీ కంపెనీస్ మాత్రం చాలా వీక్ గా ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఐటీ సెక్టర్ లో సెల్లింగ్ పొజిషన్స్ ని తీసుకోమని చెప్తాను. మరోవైపు బ్యాంకింగ్ స్టాక్స్ లో మనం పదే పదే చెప్తున్నాం, ఐసీఐసీఐ బ్యాంక్ ఒకటి చాలా స్ట్రాంగ్ ఉంది, దాన్ని ఎవరి డిప్లో కూడా బై అని చెప్తున్నాము పొజిషన్ ట్రేడింగ్ పరంగా. తర్వాత ఈవెన్ యాక్సిస్ బ్యాంక్ ఒకటి కూడా పొజిషన్ ట్రేడింగ్ పరంగా కూడా ఎవరి డిప్లో కూడా బై అని చెప్తున్నాను. ఐటీ కంపెనీస్ లైక్ ఇన్ఫోసిస్ కానీ ఎన్ఐటీ టెక్నాలజీస్ రెండింటిని కూడా సెల్ అని ర్యాలీస్ అని చెప్తాను. కొంచెం రిస్కీ ట్రేడర్స్ ఈవెన్ టెక్ మహీంద్రాని కూడా సెల్ అని చెప్తాను. మిడ్ క్యాప్ కూడా పార్టిసిపేషన్ ఇక్కడ నుంచి బాగానే ఉండవచ్చు. అయితే ఈరోజు పర్టికులర్ గా ఇంట్రాడేకి మాత్రం ఎటువంటి కాల్స్ మాత్రం ఇవ్వటం లేదు. ఓవరాల్ గా ఈ సిరీస్ వరకు బై అండ్ డిప్స్ అని చెప్తాను. ఓకే, బై అండ్ డిప్స్ ఇస్ ద న్యూ స్ట్రాటజీ మరి కొద్ది రోజుల పాటు. ఎందుకంటే మార్కెట్స్ లో కొద్దిగా మళ్ళీ మనకి అప్ సైడ్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. కొంతమంది కాలర్స్ లైన్ లో ఉన్నారు. ఫస్ట్ కాలర్ అజయ్. ఓకే, కాల్ కట్ అయిన ఉంటుంది. కొన్ని మెయిల్స్ ఉన్నాయి, ఆ మెయిల్స్ కూడా మనం తీసుకుందాం. రావూరి సాయి భారత్ అడుగుతున్నారు, ఐసీఐసీ ప్రూ లైఫ్ 380 రూపీస్ లో ఆల్రెడీ బై చేసినట్టు ఈ టైంలో ఆవరేజ్ చేసుకుందాం అనుకుంటున్నారు, చేసుకోవచ్చా ఐసీఐసీ ప్రూ లైఫ్? ఇన్సూరెన్స్ సెక్టర్ లో జనరలీ మీకు చాలా లాంగ్ టర్మ్ వ్యూ ఉండాలండి. అట్లీస్ట్ యు నో 5 ఇయర్స్, 3+ ఇయర్స్ వ్యూ ఉండాలి, 3 to 5 ఇయర్స్. ఎందుకంటే వీళ్ళకి ప్రీమియం ఇన్కమ్ కంటే కూడా ఇన్వెస్ట్మెంట్స్ నుంచి చాలా స్ట్రాంగ్ రిటర్న్స్ అనేది రావాలి. సో ఈ కారణం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఇట్స్ ద నేచర్ ఆఫ్ ద ఇండస్ట్రీ అండి. సో వాళ్ళకి అడిషనల్ ఎవ్రీ ఇయర్ రాబోయే ప్రీమియం, అడిషనల్ న్యూ ప్రీమియం ఒకటి, అండ్ ఎగ్జిస్టింగ్ ఇన్వెస్ట్మెంట్స్ మీద మంచి రిటర్న్ రావడానికి. సో ఐసీఐసీఐ ప్రూ ఇటువంటివన్నీ కూడా దే విల్ టేక్ 3 to 5 ఇయర్స్ టైమ్ టు రియలీ గివ్ ఎ గుడ్ రిటర్న్ టు ద షేర్ హోల్డర్. బట్ ఇట్స్ ఎ గుడ్ స్ట్రాటజీ అండి. ఇటువంటి వాటిల్లో ఇన్స్టెడ్ ఆఫ్ డిప్స్ కంటే మనం కొనుక్కునే దానికంటే బెస్ట్ ఎస్ఐపి చేసుకుంటూ వెళ్ళడం బెటర్ అండి. ఒక 1 ఇయర్ పాటు మీరు ఎస్ఐపి చేసుకుంటే 2-3 ఇయర్స్ నుంచి ఒక స్ట్రాంగ్ కంపౌండింగ్ వాల్యూ ఆఫ్ ఎ స్టాక్ కూడా మనం కొనుక్కున్నట్టు అవుతుంది. సో బై ఆన్ డిక్లైన్స్ ఈస్ ఎ గుడ్ స్ట్రాటజీ, బట్ ఎస్ఐపి వుడ్ బి ఎ బెటర్ స్ట్రాటజీ. విజయనగరం నుంచి శ్రీనివాస్ మరకాలం. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, చెప్పండి సార్. రెయిన్ ఇండస్ట్రీస్ 260 లో ఉన్నాయి సార్. రెయిన్ ఇండస్ట్రీస్ అండి? 260 లో ఉన్నాయి సార్. ఓకే, తిరుమల కెమికల్స్ 131 లో ఉన్నాయి సార్. ఓకే, హిమాద్రి 153లో ఉన్నాయి సార్. ఓకే, ఇవి ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయని ఉంచారా తీసుకెళ్ళండి. ఫండమెంటల్స్ 2 ఇయర్స్ వరకు ఉంటాం సార్. ఓకే, రెయిన్ ఇండస్ట్రీస్, తిరుమల అండ్ హిమాద్రి. ఐ థింక్ రెయిన్ డెఫినెట్లీ మనకి రీసెంట్ టైమ్స్ లో కొద్దిగా పొల్యూషన్ పరంగా ఏదో ఆటంకాలు కూడా వస్తున్నాయండి. అండ్ డెఫినెట్లీ మొన్న క్వార్టర్ రిజల్ట్స్ లో అంత ఆశాజనకంగా లేవు, మార్జిన్స్ కూడా పడ్డాయి. అండ్ ఐ థింక్ ఓవరాల్ గా కొద్దిగా అంత ఆశాజనకంగా, కానీ ఒకటి గమనించాలి, రెయిన్ అబౌట్ 1.5 ఇయర్ బ్యాక్ చూసుకుంటే 30-40 రూపీస్ నుంచి ఆల్మోస్ట్ నాన్ స్టాప్ అసలు క్లోజ్ టు 500 రూపీస్ దాకా వెళ్ళి అక్కడ నుంచి కరెక్ట్ అరౌండ్ 150 రూపీస్కి వచ్చింది.
సో ఐ థింక్ ఇట్స్ బెటర్ టు స్టే అవ్వండి. మిగతావి తిరుమల ఇటువంటివి కూడా బికాస్ ఆఫ్ ద రూపీ డాలర్ ప్యాటరీ నెంబర్ వన్, అండ్ నెంబర్ టూ వాళ్ళు ఇంకా నెక్స్ట్ ఇయర్ లోపల ఒక ఫెసిలిటీ అమెరికాలో పెట్టబోతుంది, దానికి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా ఉంటుంది. అది కూడా సేమ్ స్టోరీ అండి. మెజారిటీ ఆఫ్ ద ఫైన్ అండ్ స్పెషాలిటీ కెమికల్ కంపెనీస్ 3 to 5 times పెరిగాయి లాస్ట్ 1.5-2 years లో. అక్కడ నుంచి కరెక్షన్ అవుతుంది, ప్రాబ్లీ అరౌండ్ 100 to 125 జోన్ లోపల మేబీ ఫస్ట్ ప్రైస్ పాయింట్ లో తిరుమల కూడా కొనొచ్చు. ఐజీ పెట్రో అండ్ తిరుమల వీళ్ళిద్దరు ఒకటే ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు, ఆల్మోస్ట్ సిమిలర్ ప్రోడక్ట్స్. సో ఐ థింక్ దట్ వుడ్ బి ఎ బెటర్ బెట్ ఆన్ డిక్లైన్స్ అండి, 2-3 ప్రైస్ పాయింట్స్ లో అది కొనుక్కోండి. ఓకే, మరిన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునే ముందు బిజినెస్ బ్రేక్ఫాస్ట్ లో చిన్న విరామం. వెల్కమ్ బ్యాక్ టు బిజినెస్ బ్రేక్ఫాస్ట్. మరి కొన్ని మెయిల్స్ తీసుకుందాం. సురేష్ కుమార్ అడుగుతున్నారు, కజారియా సిరామిక్స్ స్టార్ పేపర్ ప్రజెంట్ రేట్ లో బై చేసుకోవచ్చా, 1 year వ్యూ గురించి. స్టార్ పేపర్ అండ్ కజారియా. స్టార్ పేపర్ అయితే మీరు పేపర్ ఇండస్ట్రీస్ పరంగా మీకు రాను రోజుల్లో బాగానే ఉండే అవకాశాలు ఉన్నాయండి. మనం చూస్తున్నాం ఈ ప్లాస్టిక్ దాని మీద రాను రోజుల్లో, అంటే ఇప్పుడు ఇమీడియట్ గా కాదు, ఒక 5-6 నెలలో లేకపోతే 1 year అని అని కాదు, బట్ నేను కూడా ఒక డౌన్ ద లైన్ 2 years అట్లా ఉంటే మాత్రం నేను కూడా ప్లాస్టిక్ ఇండస్ట్రీ బాగానే ఉంటుంది, స్టార్ పేపర్ ఉన్న వాటిలో బెటర్ అండి మీరు తీసుకోవచ్చు. అయితే ఎక్కడ కొనాలి అంటే అనేది ఇప్పుడే అవసరం లేదండి, ఈ రోజుకి రోజు కొనాల్సిన అవసరం అయితే లేదు. మళ్ళీ నెక్స్ట్ ఒక 5 to 6 months లో మనకి మంచి కరెక్షన్స్ అనేది మార్కెట్ లో వస్తాయి, కాబట్టి మీరు 2-3 బయింగ్ పాయింట్లు పెట్టుకొని మీరు కొనుక్కోవచ్చు. కజారియా సిరమిక్ విషయానికి వస్తే ఇది 750 నుంచి కూడా బాగా రీసెంట్ గా కరెక్ట్ అయిన స్టాక్, దీన్ని కూడా ఒక ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ గా మీరు కరెక్షన్స్ లో కొనుక్కోండి. అయితే ఇమీడియట్ ట్రెండ్ మాత్రం అంత ఎంకరేజింగ్ గా ఉండకపోవచ్చు అండి. ఇమీడియట్ గా ఇది 520 540 ఆ లెవెల్ కొంచెం రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు, బట్ ఆ దారితేనే మనకి ర్యాలీ అనేది ఉంటుంది. తర్వాత రిజల్ట్ పరంగా ఫండమెంటల్స్ పరంగా బాగానే ఉన్నాయండి. లాస్ట్ క్వార్టర్ అంటే మొన్న క్వార్టర్ కొంచెం ప్రాఫిట్స్ మార్జిన్ తగ్గాయి, బట్ అదర్వైజ్ లాస్ట్ ఒక కొన్ని క్వార్టర్ రిజల్ట్ చాలా బాగుంది, ఇన్వెస్ట్మెంట్ కి కన్సిడర్ చేయొచ్చు. హైదరాబాద్ నుంచి వెంకటేష్ మన కాలర్. హలో చెప్పండి. చెప్పండి వెంకటేష్. సార్ ఏం లేదు, నేను బెడ్ లీజింగ్ ఫైనాన్స్ కంపెనీని మొన్న రీసెంట్ గా 10 days బ్యాక్ తీసుకున్నాను. ఒకసారి రిపీట్ చేయండి. బెడ్ లీజింగ్, BAID, బెడ్ లీజింగ్ అండ్ ఫైనాన్స్ కంపెనీ. ఓకే, ఏప్రిల్ లో తీసుకున్నారు సార్? 210 లో తీసుకున్నాను, 220 లో తీసుకున్నాను. ఓకే ఓకే ఫైన్. ఇది కంప్లీట్ గా చూస్తే మీకు ఎస్ఎంఎస్ఎల్ ద్వారా లాస్ట్ ఒక కొన్ని నెలలుగా ఎస్ఎంఎస్ఎల్ పంపించి స్టాక్ ని పెంచి అదే విధంగా మనకి స్టాక్ పడ్డం కూడా చూసుకుంటే ఎగ్జాక్ట్ గా మీరు తీసుకున్న దగ్గర నుంచి కూడా ఈ స్టాక్ వన్ సైడెడ్ గా రోజు 5% డౌన్ అవుతూ వచ్చిందండి. ఇటువంటి స్టాక్స్ ని మీరు ఎవరు కూడా ఎస్ఎంఎస్ఎల్ మీ ఫోన్ కి ఎస్ఎంఎస్ఎల్ వస్తే ఎటువంటి పరిస్థితులు కూడా స్టాక్స్ కొనకూడదండి, చాలా తప్పది. వీళ్ళు ఎస్ఎంఎస్ ద్వారా ఈ స్టాక్ ని బాగా పెంచుకుంటే లేదు, అదే విధంగా తగ్గించేశారండి. ఇప్పట్లో ఈ స్టాక్ ఇంకా పెరిగే అవకాశాలు లేవు. ఏదైనా మీకు అదృష్టం బాగుంది రాన రోజుల్లో ఏమాత్రం ఈ స్టాక్ డౌన్ సైడ్ పడడం ఆగిపోతే ఇమీడియట్ గా మీరు ఎగ్జిట్ కమ్మని చెప్తారు. సత్యనారాయణ మరొకరు కడప నుంచి అడగండి. సత్యనారాయణ గారు హలో. హలో హలో అడగండి. సత్యనారాయణ గారు సార్, నా దగ్గర అశోక్ లేదంటే 1000 షేర్స్ ఉన్నాయి సార్. ఓకే, 130 దగ్గర బై చేశాను. ఓకే, సో అలానే మారుతి ఒక 15 ఉన్నాయి సార్, 9200 దగ్గర. ఓకే సార్, అన్నిటికి నేను లాంగ్ టర్మ్ సార్, బై అండ్ ఫార్ దట్ ప్రైస్ తో తీసుకున్నాను అన్నమాట. ఓకే, సో సారీ యావరేజ్ ఎక్కడ చేసుకోవాలి? అశోక్ లేలండ్ మారుతికి ఇంకా యావరేజ్ చేసుకోవచ్చా? నువ్వు ఉంచండి. మీరు ఈ బై అండ్ ఫర్గెట్ స్ట్రాటజీ ఈ రోజుల్లో పనికిరాదండి. ఎటువంటి స్టాక్ అయినా కానీ జనరలీ మనం చూస్తున్న మారుతికి అసలు లిటరలీ కాంపిటీషన్ లేదు ఎంట్రీ లెవెల్ కార్ సెగ్మెంట్ లో అని మనం అనుకున్నాం, బట్ ఆ స్టాక్ కూడా 10,000 రూపాయల నుంచి ఆల్మోస్ట్ 6,000 దాకా కూడా రియాక్ట్ అయింది. సో ఇట్స్ ఎ క్వశ్చన్ ఆఫ్ 40% కరెక్షన్ ఇన్ ఫ్రంట్ లైన్ స్టాక్స్ అండి. సో బై అండ్ ఫర్గెట్ అనేది డెఫినెట్లీ ఇట్స్ నాట్ ఎ గుడ్ ఐడియా. అండ్ ఇవన్నీ ఫెయిర్లీ లిక్విడ్ స్టాక్స్ ఎఫ్ఎండ్ఓలో ఉన్నాయి కాబట్టి దెర్ విల్ బి అ లాట్ ఆఫ్ స్ట్రాంగ్ ట్రేడింగ్ సపోర్ట్ అప్ అండ్ డౌన్ ఆల్సో. ఈ కారణం వలన ఉన్న స్టాక్స్ మారుతి యాజ్ వెల్ యాజ్ అశోక్ లీలాండ్ 130 కొన్న కూడా ఉంచండి. బట్ ఐ థింక్ మేబీ అరౌండ్ 100 rupees, క్లోజ్ టు 100 rupees లో సెకండ్ ప్రైస్ పాయింట్ లో కూడా కొనొచ్చు. ఈవెన్ మారుతి రీసెంట్లీ కొంచెం స్వల్పంగా పెరిగింది, బట్ అశోక్ లీలాండ్ మాత్రం ఆయన వినోద్ దాసరి గారు ఆయన ఏప్రిల్ 2019 నుంచి
ఆయన టర్మ్ పూర్తవగానే ఆయన ఇంకా మళ్ళీ ఆ పొజిషన్ లో ఉండను అని చెప్పి ఆయన రిజైన్ చేశారు. సో ఈ కారణంలోనే కొంచెం నెగటివిటీ కూడా వచ్చింది. ఆల్ ఇన్ ఆల్ ఐ థింక్ రెండు మంచి స్టాక్సే. అశోక్ లీలాండ్ సెకండ్ ప్రైస్ పాయింట్ లో కొనండి, బట్ ఎవ్రీ ఇయర్ రివ్యూ చేసుకుంటుండండి. మధ్య మధ్యలో ఒక్కోసారి చాలా స్ట్రాంగ్ ప్రైస్ యాక్షన్ అనేది కనిపించి మీకు ఎక్కడైనా ఇఫ్ యూఆర్ మేకింగ్ అబౌట్ 15-16% రిటర్న్ యూ షుడ్ సెల్ అండి. దాని తర్వాత మళ్ళీ మీకు రియాక్షన్ లో దొరుకుతాయి ఈ స్టాక్స్ లో. ఓకే, సూరి బాబు ఉన్నారు మరో కాలర్. నమస్తే అండి. నమస్కారం అండి, చెప్పండి. బాలగారు, నేను డిహెచ్ఎఫ్ఎల్ యావరేజ్ 450 తీసుకున్నాను సార్, దానికి ఏమైనా ప్రాబ్లం ఉందా లేకపోతే హోల్డ్ చేయొచ్చా? ఇంకా తీసుకొని ఉంటారా? అలాగే కిరీ ఇండస్ట్రీస్ ఏమో 580 లో కొన్నా సార్, అది కూడా హోల్డ్ చేయొచ్చా? లాంగ్ టర్మ్ లేదు. ఓకే, డిహెచ్ఎఫ్ఎల్ గురించి మనం ఎలా నెల నుంచి రోజు మాట్లాడుకుంటూనే ఉన్నాం. లిక్విడిటీ ఇష్యూ ఒకటి, చాలా ఇబ్బందుల్లో డిహెచ్ఎఫ్ఎల్ ఉంది. యావరేజ్ ప్రైస్ ఇస్ 450. నో, ఐ డోంట్ థింక్ సో అండి. ఎందుకంటే ఒక్కసారి ఇటువంటి కాంట్రవర్సరీ ఏదైనా వచ్చిందంటే అట్ ఎవ్రీ రైస్ దిల్ బి లాట్ ఆఫ్ సెల్లింగ్ అండి. ఇర్రెస్పెక్టివ్ ఫండమెంటల్స్ ఉన్నా లేకపోయినా అవన్నీ పక్కన పెట్టి పీపుల్ విల్ నాట్ మైండ్ లూజింగ్ సమ్ మనీ. సో ఈ కారణం వలన ఎక్కడైనా మీకు పుల్ బ్యాక్స్ అట్లా వచ్చినప్పుడు మాత్రం ఐ థింక్ యూ షుడ్ కమ్ అవుట్. కాంట్రవర్సరీ ఉన్న స్టాక్స్ లో మనం జనరలీ రీటైల్ ఇన్వెస్టర్ ఉంటే పెద్ద డబ్బులు రావండి, టెన్షన్ ఒకటే ఎక్కువ ఉంటుంది. కానీ నా ఉద్దేశంలో మాత్రం ఒక పుల్ బ్యాక్ లో డిహెచ్ఎఫ్ఎల్ అమ్మండి. కిరి ఐ థింక్ యూ షుడ్ గివ్ ద బెనిఫిట్ ఆఫ్ డౌట్. ఎందుకంటే కిరి యూ షుడ్, ఎందుకంటే ఆ సెక్టర్ కి సంబంధించినవి కెమికల్, ఫైన్ కెమికల్స్, డై స్టఫ్స్, పిగ్మెంట్స్ ఇవన్నీ కూడా దే ఆర్ డూయింగ్ రీజనబుల్ లెవెల్, కాబట్టి కిరి మాత్రం హోల్డ్ చేయండి. శ్రీకాంత్ అడుగుతున్నారు, పెట్రోనెట్ ఎల్ఎన్జీ 205 లో సేల్ చేశారట, ఫ్యూచర్స్ లో హోల్డ్ ఆర్ ఎగ్జిట్? పెట్రోనెట్ ఎల్ఎన్జీ సేల్ అట్ 205. పెట్రోనెట్ ఎల్ఎన్జీ ఇది యాక్చువల్ గా ఇది స్ట్రాంగ్ ఉందండి. మీరు మార్కెట్ కూడా కొంచెం చూస్తున్నాం, లాస్ట్ ఒక 1 మంత్ గా కొంచెం లో నుంచి రికవరీ వచ్చింది. ఈ స్టాక్ లో కూడా రీసెంట్ లోస్ ఏదైతే ఉన్నాయో 200 నుంచి మంచి రికవరీ వచ్చింది. మీరు 205 లో మీరు సెల్ చేసే అన్నారు. ప్రస్తుతం ఇది పెద్దగా పడే అవకాశాలు లేవండి. 220 దగ్గర కొంచెం రెసిస్టెన్స్ ఉంటుంది. అయితే ఇది ఇంకోటి పెద్దగా పడకపోవచ్చు, పెద్దగా పెరిగే అవకాశాలు కూడా లేవు. కాబట్టి ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. ఒక చిన్న కలెక్షన్స్ లో మీరు లాస్ బుక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మీరు లాస్ బుక్ చేసుకుని మళ్ళీ కావాలంటే ఈ సిరీస్ కి మళ్ళీ దీని భయం కూడా వెళ్ళవచ్చు. వరంగల్ నుంచి రాము మరో కాలర్. ఎస్ బ్యాంక్ అండ్ జేపీ పవర్ కంప్లీట్ గా మీరు అవాయిడ్ చేయండి అండి. జేపీ పవర్ గా చూసుకుంటే ఇటువంటి స్టాక్స్ మీరు ఇన్వెస్ట్మెంట్ కి ఎటువంటి పరిస్థితుల్లో కూడా కన్సిడర్ చేయకూడదు. 1.58 rupees అట్లా ఉంది. మీరు ఎందుకు కొనాలనుకుంటారో నాకైతే అర్థం కావట్లేదండి. కంప్లీట్ గా అవాయిడ్ చేయండి. ఆ తర్వాత ఎస్ బ్యాంక్ ని మీరు కొంచెం రిస్క్ ఉండొచ్చు, కొంచెం ఒక 10% అట్లా పానిక్ లో రావచ్చండి. బట్ కొనొచ్చు, ఎస్ బ్యాంక్ అయితే కొనొచ్చు అండి. ఎస్ బ్యాంక్ కొంచెం నెగటివ్నెస్ ఉంది, బట్ దాని అందరికి డిస్కౌంట్ అయిపోయి ఆల్రెడీ స్టాక్ 50% మనకి ఇండెక్స్ స్టాక్ 50% డౌన్ లో జరుగుతుంది. మనకి జస్ట్ ఒక 1.5 months బ్యాక్ ఇప్పటికి, 2 months కి ఇప్పటికి 50% డిస్కౌంట్ దొరుకుతుంది, కాబట్టి కొనుక్కోమని చెప్తాం. సో 2 weak స్టాక్స్ మీరు సెలెక్ట్ చేసుకున్నారు, మేబీ ప్రైస్ తగ్గిందనే ఉద్దేశంతోనేమో. మంచి స్టాక్స్ మీకు ఫండమెంటల్ గా స్ట్రెంగ్త్ స్టాక్స్ దొరుకుతూనే ఉన్నాయి, వాటిని మీరు కన్సిడర్ చేసుకోవడం మంచిదేమో. అలా ఒకటి టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ గతంలో కూడా మనం కొన్నిసార్లు డిస్కస్ చేసుకున్నాం, బైబ్యాక్ అనౌన్స్ చేసింది కంపెనీ 1000 rupees కి, దాదాపు 450 crores ఆఫ్ దీనికోసం కేటాయించింది అమౌంట్ ని. ప్రస్తుతం 825 దగ్గర స్టాక్ కోట్ అవుతుంది. గతంలో కూడా మీరు అన్నట్టు మేబీ ఎస్ఐపి లాంటి వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అయ్యే అవకాశం ఉందా? ఇది కొద్దిగా వోల్టైల్ మార్కెట్స్ లో టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్. యా, బేసిక్లీ ఇట్స్ లైక్ ఎ సెమీ మ్యూచువల్ ఫండ్ అండి. ఎందుకంటే దే హోల్డ్ అ లాట్ ఆఫ్ స్ట్రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ జనరలీ కన్సర్వేటివ్ గ్రూప్, కాబట్టి దే హావ్ బీన్ బయింగ్ సమ్ వెరీ స్ట్రాంగ్ స్టాక్స్. సో ఈ కారణం వల్ల ఈ అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత షుడ్ వన్ స్టార్ట్ నౌ? ఐ డోంట్ థింక్ సో అండి. బట్ గతంలో ఎవరైనా కొంటే ఈవెన్ అబౌట్ 3-5 days బ్యాక్ కూడా ఇట్ వాస్ జస్ట్ షేడ్ బిలో 700 rupees. సో అటువంటి అప్పుడు మనకి ఇటువంటి ఆపర్చునిటీ ఏదైనా వస్తే సడన్లీ వీ కెన్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్. మీకు 15-20% రిటర్న్ అనేది 1 week 10 days లోనే వచ్చింది. సో జనరలీ అలా వస్తుందని కాదు, బట్ అదర్వైజ్ ఆల్సో ఎస్ఎఫ్పి మోడ్ లో కొనుక్కోవడం మంచిదండి. ఈ వాళ్ళు ఏదైతే అనౌన్స్ చేశారో బై బ్యాక్ అనేది 1000, ఇట్ టేక్ అ లాంగ్ టైమ్. వెళ్లిగా మనం గతంలో కూడా చూసాం 2400 దాకా టీసీఎస్ కొన్నారు. అట్లా ఈ బైబ్యాక్ అనౌన్స్ చేసిన కంపెనీస్ చాలా మంది అక్కడ ఎంట్రీ పాయింట్ లో బై చేస్తారండి. అది రైట్ పద్ధతి కాదు. స్ట్రాంగ్ కంపెనీస్ వెన్ ఎవర్ దే హ్యావ్ క్యాష్ ఇన్ ద బ్యాలెన్స్ షీట్ వాళ్ళు బైబ్యాక్ కి, ఇట్స్ అ వే ఆఫ్ గివింగ్ బ్యాక్ టు ద షేర్ హోల్డర్స్. ఆ కారణం వలన ఇప్పుడైతే చేయొద్దండి, జస్ట్ వెయిట్, లెట్ ద స్టాక్ యూనో కరెక్ట్ ఇట్ సెల్ఫ్ ఆర్ స్టేబుల్ గా ఉన్నప్పుడే తీసుకోవచ్చు. లేదు పోస్ట్ బైబ్యాక్ అయిన తర్వాత
ఈ ప్రక్రియ అయిన తర్వాత స్టాక్ ఉండడం మేలు, ఎందుకంటే తర్వాత మళ్ళీ డెఫినెట్లీ రియాక్ట్ అవుతుంది ఎంత స్ట్రాంగ్ స్టాక్ అయినా కానీ. రీసెంట్లీ మనం చూసాం కానీ బజాజ్ హోల్డింగ్ ఇటువంటివన్నీ కూడా, అంటే హోల్డింగ్ కంపెనీస్ ఆర్ మేబీ సమయ మ్యూచువల్ ఫండ్ లాంటిది, టాటా ఇన్వెస్ట్మెంట్స్ ఇటువంటివి పెరిగాయి కాబట్టి ఇట్స్ అ గుడ్ స్ట్రాటజీ పోర్ట్ఫోలియోలో ఒక 2% ఆఫ్ ద పోర్ట్ఫోలియో ఇటువంటి కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసుకోవడం మంచిది. ఓకే, ఎస్జిఎక్స్ 50 పాయింట్స్ ప్లస్ లో చూపిస్తుంది. సో ఎలాంటి ఎనీ స్పెసిఫిక్ ట్రేడింగ్ స్ట్రాటజీ వర్కౌట్ చేయొచ్చా? స్పెసిఫిక్ అంటే ఏం లేదండి, ఇక రెండు ఈరోజు ఇంటర్డేలో కూడా ఇవ్వలేదండి. దానికి రీజన్ ఏంటంటే ఓపెనింగ్ గ్యాప్ అప్ వస్తుంది, అట్ ద సేమ్ టైం లాస్ట్ ఫ్యూ డేస్ గా మార్కెట్ కంటిన్యూ అవుట్ పర్ఫార్మ్ చేస్తుంది కాబట్టి కొంచెం కొన్ని కొన్ని స్టాక్ స్పెసిఫిక్ ప్రాఫిట్ బుకింగ్ కూడా రావచ్చు కాబట్టి మార్కెట్ ని ఓపెనింగ్ లో మాత్రం పెద్దగా ఇది బై చేయమని అయితే సజెస్ట్ చేయను. బట్ ఓవరాల్ గా కొన్ని కొన్ని ఇండివిజువల్ స్టాక్స్ మనకి డాక్టర్ రెడ్డిస్ కానివ్వండి, తర్వాత ఈవెన్ రిలయన్స్ ఇండస్ట్రీస్, అంటే ఈ రోజు కాదు నెక్స్ట్ రాను రోజుల్లో ఎల్ఎన్టీ లాంటివి బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి, ఇటువంటి స్టాక్స్ ని బై చేయమని చెప్తాను. తర్వాత ఈ రోజు ఇంటర్డేకి మాత్రం క్లియర్ గా ఐటీ కంపెనీస్ ని సెల్ చేసుకోమని చెప్తానండి. అటు ఇన్ఫోసిస్ వెళ్ళవచ్చు, ఎన్ఐటి టెక్నాలజీస్ వెళ్ళవచ్చు, ఈవెన్ టెక్ మహీంద్రా కూడా కన్సిడర్ చేయొచ్చు అండి సెల్లింగ్ కి. అండ్ ఐబీ హౌసింగ్ ఇవాళ ఒక మేజర్ కంపెనీ కూడా దాదాపు 27,000 షేర్స్ మీద సెల్ చేసింది ప్రిన్సిపల్ గ్లోబల్. ఇది స్లోగా మనం చూసుకుంటే కొన్ని రోజులు అంటే కొన్ని రోజుల నుంచి ట్రెండ్ గా చూసుకుంటే మనకి చాలా వీక్ ట్రెండ్ లో ఉందండి. ఇప్పుడే మనం చూస్తున్నాం కొన్ని కొన్ని ఇన్స్టిట్యూషన్స్ కూడా ఐబీ హౌసింగ్ నుంచి ఎగ్జిట్ అవుతున్నారు. రాను రోజుల్లో ఇది మరింత వీక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, ఈవెన్ ఇప్పుడు కూడా ప్రాఫిట్ లో ఉంటే, ఎందుకంటే ఇది 200 నుంచి పెరిగిన స్టాక్ అండి. ఎవరన్నా ఇప్పుడు కూడా మంచి ప్రాఫిట్ లో ఉంటే ప్రాఫిట్ బుక్ చేసుకోమంటాను, ఈవెన్ లాస్ బుక్ చేసుకోని కూడా బయట పడమంటానండి. స్టాక్ టార్గెట్స్ గా చూస్తే నాకు తెలిసి 620 ఈవెన్ 440 లెవెల్స్ ను కూడా ఇది టెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది. అంటే ఇప్పుడు ఇమీడియట్ కాదు, నెక్స్ట్ 5-6 నెలల్లో. ఫైన్, ఇంకా చాలా మెయిల్స్ పెండింగ్ లో ఉన్నాయి, బట్ మనకు సమయం కూడా మించిపోతుంది. కార్యక్రమం ఇక్కడతో వైండ్ అప్ చేద్దాం. స్టే విత్ అస్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్.